నువ్వు లోపల పడుకుంటావా? లేదు, మెజనైన్ ఫ్లోర్లో పడుకుంటాను. ఆమెకు తెలుసు హెన్రీకి మరొక ప్రియురాలు ఉందని. ఇది మామూలే, దీని గురించి ఆమెకు చింత లేదు. ఆమె హెన్రీ ప్రతి నిమిషం తన వద్ద ఉండాలని కోరటం లేదు. దీనివలన ఆమె మనసు చెదురుతోంది. శరీరం ఆవిడ వశంలో ఉండటం లేదు. కానీ ఈ సమయంలో హెన్రీ ఆమె వద్ద ఉంటాడు, అప్పుడు ఆమెకే చెందాలి. ఆమె అతన్ని తన వశం చేసుకోవాలని ఆలోచిస్తోంది. హెన్రీకి ఈ విధంగా కామం కోరికను మరింత పెంపొందిస్తోంది. ఆమెకు తెలుసు ఈ కామానికి అంతం మృత్యు అని. అందుకని నెమ్మది నెమ్మదిగా తనని తయారు చేసుకుంటోంది. మితా, మితా పోయ్ పిల్ల. అవును, నీకేమనిపిస్తోంది? అదేంలా? ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. ఐ కెన్ ఓన్లీ సీ దాట్ వీఆర్ డ్రిఫ్టింగ్ అపార్ట్. డోంట్ లెట్ దిస్ హ్యాపెన్ సో ఈజీలీ దృష్టి. లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఇంత తేలిగ్గా వదిలేకు. నేనేం చేయను చెప్పు, నేనేం చేయలేకపోతున్నాను. ఐ నో ఇఫ్ ఐ ఆస్క్ హీ వోంట్ లై. కానీ నిజం తెలిసిన తర్వాత ఐ వోంట్ బీ ఏబుల్ టు టేక్ ఇట్. ఐ డోంట్ నో నేను ఎలా తీసుకోవాలో. ఐ డోంట్ వాంట్ టు డై రింకి. నువ్వేం చేయలేవు ఇప్పుడు, ఏమీ అవ్వదు నీకు. నేనున్నాను కదా, నేను నీకేమీ అవ్వనీయను. సరైన సమయంలో నేను నిన్ను తీసుకొస్తాను. కానీ కానీ ఇంత హడావుడిగా నీవు ఎందుకు పరిగెడుతున్నావు? నాకు ఒక విషయం చెప్పు. ఆ ఆవిడలో ఏముంటుందంటావు? నీలో లేంది? నాకు తెలీదు. నాకు ఒకటి మటుకు తెలుసు, నేను ఆకాష్ని ఎప్పుడూ కూడా తక్కువ ప్రేమించలేను. ఐ కాంట్ ఎవర్ హేట్ హిమ్. ఐ కాంట్ ఎవర్ హేట్ హిమ్. ఐ జస్ట్ కాంట్.